చేయాలి అంటే వాళ్ళు ఏ విధంగా రీఛార్జ్ చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి సో ఆ విధంగా రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే పాపప్ విండో అనేది రావడం జరుగుతుంది సో ఆ యొక్క విండోని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు సో వుడ్ లైక్ టు రీ రీఛార్జ్ అని ఉంది కదా సో మీరు ఎవరికైతే రీఛార్జ్ చేయాలి అని అనుకుంటారు వాళ్ళ యొక్క రీఛార్జ్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇంకొకసారి చెప్తున్నాను మీరు ఏ వ్యక్తికి అయితే రీఛార్జ్ చేయాలి అనుకుంటారో ఆ వ్యక్తి యొక్క రీచార్జ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి సో వాటికి సంబంధించిన ప్యాక్స్ అనేవి వస్తాయి అందులో మీరు ఏ ప్యాక్ని ఎంటర్ చేయాలి అనుకుంటారో జస్ట్ ఆ ప్యాక్ మీద మీరు క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన వెంటనే కింద యాడ్ మనీ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేస్తే వాళ్ళకి ఈ యొక్క ఇక్కడ ఎంతైతే అమౌంట్ మీకు కనిపిస్తుందో ఈ యొక్క అమౌంట్ నుంచి కట్ అయ్యి వాళ్ళకి రీచార్జ్ వెళ్తుంది